గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగానే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాల భూమి పూజ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పార్టీ భూమి పూజ అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా స్వరాష్ట్ర సాధన కోసం 19 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసిందని, అనంతరం రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుందని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైనప్పటి నుంచి 2001లో ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారు ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి పార్టీని అధికారంలో లేకుండా కానీ తెలంగాణ సాధన కోసం 13 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి నడిపి, గత 5 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పదాలు అందిస్తూ ఉన్నారు. మరి దీని అంతటికీ కూడా మూలం పార్టీ వెనుకలున్న ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరి అందరి కోసం ప్రభుత్వం మంచిగా నడవాలంటే ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా ఒక పార్టీ అనేది కూడా బలోపేతంగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా గతంలోనే సభ్యత నమోదు కార్యక్రమాలు చేస్తే దేశంలో జాతీయ పార్టీల తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ చేయనంత పెద్ద ఎత్తున 75 లక్షల మందితోటి సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు మనం వివిధ అద్దె భవనాలలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఇక ఇప్పుడు అందరికీ పార్టీ నాయకుల నుంచి కార్యకర్తలు కూడా సొంత ఇల్లు లాంటి పార్టీ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు నిర్ణయించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా 33 జిల్లాల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దానికి ఈనాడు జగిత్యాలలో గౌరవ పెద్దలు శ్రీ కొప్పులీశ్వరన్న గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. దానిలో ప్రభుత్వ స్థలాలు తీసుకొని నిర్మించుకోవడం జరిగింది. ఆ పాత జీవో దాదాపు 25-30 సంవత్సరాల కింద జీవోకు అనుగుణంగానే మళ్ళీ గవర్నమెంట్ జీవోకు అనుగుణంగానే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్ని గౌరవ మంత్రివర్యులు కూడా పర్యవేక్షించి అనువైన స్థలాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అట్టి స్థలంలో కార్యాలయ నిర్మాణం కూడా జరుగుతుంది. పెద్దలు మరి ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన వివిధ మండలాల నుంచి వచ్చిన, జిల్లా నలుమూల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రిక మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 19 సంవత్సరాలుగా మరి ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు 2001లో టీఆర్ఎస్ పార్టీకి ముందు ఒక తెలంగాణ ఉద్యమ సంస్థగా వచ్చినటువంటి ఆ ఉద్యమ సంస్థే రాజకీయ పార్టీగా రూపుదిద్దుకొని తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక ఒడిదొడుకులు, మరి ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలు, కుతంత్రాలు అన్నిటి కూడా ఛేదించుకొని చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఒక పటిష్టమైనటువంటి
వ్యవస్థను నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క పార్టీ నిర్మాణ క్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆరోజు 2003లో తెలంగాణ భవన్ నిర్మాణం జరిగిన రోజు కూడా చాలామంది చాలా తీర్లు మాట్లాడారు. ఇవన్నీ ఉండేటియా, ఇది అయ్యేదా పోయేదా అనేటువంటి విషయాలను మాట్లాడిన మాటలకు సమాధానంగానే ఆరోజు తెలంగాణ ప్రజలకు ఆ ఉద్యమానికి ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా తెలంగాణ భవన నిర్మాణం మనం చేసుకున్న తర్వాతనే ఆ భవనం నుంచి టీఆర్ఎస్ భవనం నుంచే ఉద్యమ కార్యక్రమాలన్నీ కూడా మరి మనము చేపట్టడం జరిగింది. హైదరాబాద్ నగరం నుంచి ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా అందుకొని గ్రామస్థాయి వరకు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ. మరి ఈ క్రమంలో ఈరోజు ఒక బలమైన శక్తిగా అవతరించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మొదటిసారి అధికారంలోకి రావడం, అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించడం, తిరిగి మళ్ళీ ప్రజల మెప్పులతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా కింది స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ నిర్మాణం కావాలంటే అయి ఉన్నది కాబట్టే ఈరోజు మనం రెండోసారి అధికారంలోకి రాగలిగినాం. మరి దీన్ని మరింత పటిష్టంగా చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉంటేనే అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించి ప్రజలకు అందించినటువంటి పార్టీగా ముద్ర వేసుకున్నటువంటి పార్టీ. మరి ఈ 5 సంవత్సరాలలో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిద్దాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ నిజంగా ప్రజల పార్టీ, ప్రజలు కోరుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీ, ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్యమించినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీ 10 కాలాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే మరి ఈరోజు 32-33 జిల్లాలలో మరి పార్టీ జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సంకల్పం. దీని వెనుక ఉన్నటువంటి మరి విషయం ఒక్కటే, అన్ని జిల్లాలలో కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీగా ఉండాలంటే అన్ని అంగులు ఉండాలనేటువంటిదే ఆ ఉద్దేశం. దానికోసమే ఈరోజు జిల్లా కేంద్రాలలో మరి ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం మనం చేపట్టడం జరుగుతూ ఉంది. వాస్తవంగా గతంలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నిర్మాణ క్రమం చూసినట్టయితే ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పార్టీల నిర్మాణం చేపట్టినటువంటి చరిత్ర కూడా ఏ పార్టీకి లేదు. మరి అంత గొప్పగా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలా పార్టీ నిర్మాణం కోసం చేపట్టేటువంటి డబ్బులు కూడా స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు మరి ఇన్సూరెన్స్ కొనసాగిస్తూ ఉన్నది, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఖర్చులు కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం కూడా పార్టీ ఫండ్ నుంచే డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పార్టీని ఫండ్ కూడా సమకూర్చుకోవడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల ఫండ్ కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన శక్తిగా ఉన్నదనుకోవడానికి ఇదొక మనము ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సరే, కాంట్రాక్టర్లే నిర్మాణం చేసినప్పటికీ మీ వంతు సహకారం కూడా తప్పకుండా ఉండాలని నేను మరి అందరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞత వందనాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.